శ్రీశైలములో సుందర శివుడవు పళనిలో
ಹಸಿನ ಶರವಣ ಬೌಡವು ಶ್ರೀಶೈಲಮುಲು ಸುಂದರ ಶಿವುಡವು ಪಳಲಿಲು ಬೆಲಸಿನ ಶರವಣ ಬೌಡವು ವಿಡಕುಮಾಡಕು ಎದನುಂಡಿ ಎಡಬಾಯ ಕುಮಾರ ವಿಡನಾಡ ಕುಮಾರ ಏ ಮರು ಪಾಟು ತೋ ಬಿಡಿಸಿ ಪಾಟು ತೋ ಎಪ್ಪುಡೈನಾನೇ ತಲಚಕುಂದನು ಪಾಟುತೋ ಬಿಡಿಸಿ ಪಾಟುತೋ ಎಪ್ಪುಡೈನಾನೇ ತಲಚಕುನನು ಕಂಟಿಗಿರೆ ಪಗ ಕಾಯುಮು ದೇವ ಕಂಟಿಗಿರೆ ಪಗ ಕಾಯುಮು ದೇವ ವಿಡನಾಡಕುಮಾ ಎದನುಂಡಿ ಎಡವಾಯ ಕುಮಾ ಎದನುಂಡಿ ಎಡವಾಯ ಕುಮಾ ವಿಡಕುಮಾ ವಿಡನಾಡಕುಮಾ ವಿಡಕುಮಾ साईनाथ बाबा महाराज की बाबा वारी दिव्य पाद पद्मములకు ఇచ్చట చేరినటువంటి సాయి బంధువులకు హృత్పూర్వక ప్రణామాలు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇవాళ అబ్బా ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఒక పాతిక సంవత్సరాల నుంచి ఎరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒక రోజు రెండు రోజులు కాదు ఒక 25 సంవత్సరాలు పైగా కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది గృహస్థులు ఏ రీతిగా ఒక ఇంటి సంబంధమైనటువంటి ఒక వివాహ సందర్భంలో బంధువులంతా కలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నా మాట నమ్మండి నాకు అంత పరమానందంగా ఉంది బహుశా వివాహ సందర్భాలలో లావాదేవీలు కట్నాలు కానుకలు పేచీలు పోలికలు ఉంటాయేమో కానీ ఈ సత్యసాయి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ సందర్భంలో ప్రేమ పంచుకోవటం పెంచుకోవటం అంతకుమించి మరొకటి ఉండదు అందుచేత ఇన్ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది సైలెన్స్ ఈజ్ మోర్ ఎలక్వెంట్ దెన్ ఎనీ స్పీచ్ సైలెంట్ ఈజ్ మోర్ ఎలక్వెంట్ బహుశా నిశ్శబ్దంలోనే ఎక్కువ భావాలు మనం పంచుకోగలమేమో అని ఈ క్షణం నాకు అనిపిస్తోంది నేను మిమ్మల్ని చూస్తుంటేనే అంత ఆనందంగా ఉంది ఇంకేం మాట్లాడాలి చాలు దట్స్ ఎనఫ్ సైలెన్స్ ఈజ్ మోర్ ఎలక్వెంట్ నథింగ్ నీడ్స్ టు బి సెట్ అంతగా ఉన్నటువంటి సాయినాథునికి మనసారా నమస్కరిస్తున్నాను వారి కరుణ వల్లే ఆంధ్రదేశ సంస్థలకు 23 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు నన్ను మర్చిపోరు నేను వచ్చే జన్మలో కూడా మర్చిపోను అన్ని గ్రామాలకు సంబంధం ఉన్నవాడిని కనుక అన్ని పేర్లు జ్ఞాపకమే నాకు అందరి వ్యక్తులు జ్ఞాపకమే బాబా సాక్షిగా చెప్తున్నాను సమస్తం కంటే సంసారం కంటే
సత్యసాయి సంస్థలు ఎక్కువగా ప్రేమించాను. ఆ కారణం చేతనే మీరందరూ నాకు కొన్ని జన్మల వరకు జ్ఞాపకం ఉంటారు. ఇంచేతనంటే కలియుగంలో సమిష్టి కృషి ద్వారా సాధన చేయవలసిన అవసరం ఉంది అని శాస్త్రం చెప్తోంది. సమిష్టి కృషి ద్వారా వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆరాధనలు, వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక సాధన విధానములన్నీ కూడా పూర్వ యుగములలో అన్వయించునేమో కానీ ప్రస్తుత కలియుగమునందు మాత్రము సామూహికమైనటువంటి కృషి, సమిష్టి బాధ్యత చాలా అవసరమని మన ఇక్కడ శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. కనుక ఇట్టి సమిష్టి విధానంలో తరించే విధంగా ఇతరులకు ఆదర్శమును నిరూపించే నిమిత్తమై కలియుగ అవతారమూర్తి భగవాన్ బాబావారు పరమాద్భుతమైన సువర్ణ అవకాశాన్ని సత్యసాయి సంస్థలలో పనిచేసేటువంటి విధానాన్ని మనకు నేర్పి అందించిన సమర్థ సద్గురు సాయినాథ్ బాబావారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండవ అంశము, అనేకమైనటువంటి కార్యక్రమాలను చూస్తూ వచ్చినాము. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల కార్యక్రమాలు చూస్తున్నాం. దేనికి అదే సాటి, దేనికి అదే రుచి. పుల్లారెడ్డి స్వీట్ షాప్లో ఏ స్వీట్ బాగుంటుంది? అన్నీ బాగుంటాయి, అన్నీ పంచదారతో చేసినవే. అందుచేత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అందంగా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ అక్కడుంది గుర్తుపెట్టండి, కానీ ఏ రాష్ట్రము ఆ రాష్ట్రం యొక్క సంస్కృతి విధానాన్ని, సంప్రదాయ విధానాన్ని, ఆ రాష్ట్రము చెందిన భక్తుల యొక్క జీవిత చరిత్రలను, నాట్య విన్యాసాలను ప్రదర్శించడం జరుగుతుంది. అనగా ఆయా రాష్ట్రముల యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటట్లుగా కార్యక్రమాలు రూపొందిస్తారు. కానీ ప్రప్రధంగా దేశ సమైక్యత, దేశ సమగ్రత, సౌభ్రాతృత, సమత నిరూపించింది హైదరాబాద్ కార్యక్రమం. సూటిగా మాట్లాడడం అలవాటు కనుక నేనేదో పొగడతలవాడిని కాదు, పొగిడేవాడిని అయితే ఇంకెక్కడో ఉండేవాడిని. అది ఇంతవరకు నాకు రాదు, అక్కర్లేదు కూడాను. పొగడతలు అసలు పనికిరావు. మొన్ననే వేణు శ్రీనివాసన్ గారని టీవీఎస్ ఆయన యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు. ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. ఆయన చాలా గొప్పవాడు, ఎన్నో బహుమానాలు అవి పొందినటువంటి వాడు, చాలా ప్రముఖమైనటువంటి నాయకుడు సాయి స్వామి సంస్థల్లో. ఆయన స్టేజ్ ఎక్కి మొదటి వాక్యం అన్నాడు, ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మికత పురోగమనకు మొదటి శత్రువు పొగడ్త అన్నాడు. వాడి పొగిడేవంటే తదే అవనమాట ఉంటా. అందుచేత అలా కాకుండా ఉన్నమాట చెప్పుతున్నమాట, ఉన్నమాట చెప్తున్నా. ఇంత దేశానికి సంబంధించినటువంటి ఇటు రాజస్థాన్ అన్నారు, ఇటు మిజోరాం అన్నారు, ఏమిట్రా ఇన్ని రకాలు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి నేర్పించారు అని ప్రశాంతంలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో ఆనందించారు. వీళ్ళకి శిక్షణ అందించినటువంటి గురువులు, ఆ బిడ్డల్ని పంపినటువంటి వారి తల్లిదండ్రులకు, ఎంతో శ్రమ కోర్చి వీటిని అభ్యసించినటువంటి ఆ చిన్నారులకు భగవాన్ బాబా వారి యొక్క దివ్యాశీస్సులను అర్థిస్తున్నాను మనందరి పక్షాన. స్వామి హైదరాబాదు ప్రతి సంవత్సరం ఆ రోజుల్లో, ఆ సంవత్సరాలలో గత వైభవంలో భాగంగా వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వారం అక్కడ ఉంటూ ఉండేవారు. సంవత్సరాల నుంచి శ్రీరామం ఇదాకా ఆ ప్రసంగాలని చాలామంది విన్నటువంటి వారే, స్వామి దర్శనం చేసుకున్నటువంటి వారే. ఎందువల్ల ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే, ఈ శివం భజన్ గ్రూప్ చాలా ప్రత్యేకమైనటువంటిది. వారి భజనలు చాలా చక్కగా శ్రావ్యంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది శివం భజన్ గ్రూప్. అదే స్థాయిని నిలబెట్టి, అదే స్థాయిని ప్రతిబింబించి, ఇంకా నూతన పోకడల గానాన్ని కూడా వినిపించిన ఆ శివం, ఆ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ చిరంజీవి స్వామిని ఆశీర్వదించాలి.
ఎక్కువగా యువకులు కనిపించారు, ఎక్కువగా కొత్తవారు కనిపించారు. వచ్చినటువంటి వారిలో ఇది శుభ సూచన, ఇది శుభ సూచన. పాత 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 అంటే మమ్మల్ని పొమ్మని కాదు అక్కడ అర్థం, కొత్త వాళ్ళు రమ్మని. అందువల్ల చాలామంది నూతన సభ్యులు రావడం అనేది మన సంస్థకి ఇంకా జీవం పోసినట్లయింది. సత్యసాయి నిన్న కార్యక్రమం విన్న మీదట సత్యసాయి సంస్థలకు ఏమీ పర్వాలేదు, చిరస్థాయిగా నిలుస్తాయి అన్నటువంటి భరోసా అన్నటువంటి విశ్వాసం నా మనసులో ఏర్పడింది. భగవాన్ బాబా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సంకల్పము మనందరిపైన పనిచేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంలో మనం ప్రధానంగా గుర్తించవలసినవి కొన్ని ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, మనం సమాజంలో సభ్యులు కనుక సమాజానికి విడిచి లేం కనుక సమాజం మనని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాన్ని తప్పించుకోవడం భక్తుల లక్షణం కాదు. ఎవరో ప్రశ్నలు వేస్తారు, చిచ్చి అడగకూడదనో, చెంపలేసుకోవడమో, దారి తప్పడమో, అది మన లక్షణం కాదు. సమాజంలో వచ్చిన ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఇది స్వామి భక్తులకు, నీ తండ్రిని ప్రశ్నించినప్పుడు, నీ తల్లిని ప్రశ్నించినప్పుడు రేపు కలుసుకుందామని నువ్వు అనవు, లేదా నాకు ఏం తెలియదు అని కూడా చెప్పలేవు. ఏ రీతిగా ఇటువంటి సామర్థ్యంతో, చిరకాల పరిచయంతో, చిరకాలంగా పొందినటువంటి ప్రేమానుభవంతో ఏ రీతిగా అయితే నీ తల్లిదండ్రుల గురించి నీవు ప్రస్తావించేటువంటి ధైర్య స్థైర్యములు నీకు ఉంటాయో, సత్యసాయి గురించి, సత్యసాయి సంస్థల గురించి, సభ్యుల గురించి దీటైన సమాధానం సభ్యులందరూ చెప్పగలగాలి అని మనసారా కోరుకుంటున్నాను, విన్నవిస్తున్నాను. ఎందుచేతనంటే భగవాన్ బాబా మహాభినిష్క్రమణ తరువాత 24, 25, 26, 27 ఏప్రిల్ మాసం అదొక భయంకరమైన కాళరాత్రిగా అందరూ భావించిన సందర్భంలో, గుండెలని వేగంగా కొట్టుకున్న సందర్భంలో, కంటిధారలు అదుపు తప్పిన వేళ, మనసు చలించిన వేళ, సముద్రం పొంగినట్టుగా దుఃఖం పొంగిపోయిన ఈ ప్రాంతంలో, పురవీధులంతా జనంతో నిండిపోయినటువంటి ఆ రోజుల్లో అనేకమైన ప్రశ్నలు, అనేకమైన దుమారం జరిగింది. నిజానికి చెప్పాలంటే, వాస్తవాన్ని ఒప్పుకోవాలంటే, ధైర్యంగా చెప్పాలి అంటే, పత్రికలు, టీవీ ఛానళ్ళు ఆంధ్రదేశంలో స్వామి గురించి, స్వామి సంస్థల గురించి చేసినటువంటి వ్యతిరేక వ్యాఖ్యానాలు కలిగించిన నష్టము తీవ్రాతి తీరమైందని మీకు తెలియజేస్తున్నాను. భయంకరమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. నేను టీవీ చూడండి నాకు తెలియదు అంటే అది సరైన సమాధానం కాదు. చూడకపోవడం నీ కర్మ. బయట వాస్తవం, పిల్లి కళ్ళు మూసుకుంది నాకు తెలియదు అంటే అది ఎవడు ఒప్పుకోడు. కనుక పక్క రాష్ట్రాల కంటే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉన్నది, కేరళ ఉన్నది, పక్క రాష్ట్రాల్లో ఛానళ్ళు, పేపర్లు ఇంత నష్టం మనకు కలిగించలేదు. ఉత్తర హిందుస్థానంలో ఇంత నష్టం కలిగించలేదు. విదేశాలలో కొద్దిపాటి వార్తలు వచ్చినవి, కానీ ఆంధ్రదేశంలోనే ఇలాంటి దుమారం, అప్రతిష్ట, అవమానము, తలవంపులు కలిగించే రీతిలో వ్యతిరేక ప్రచారం జరిగింది. ఆ రోజుల్లో ఎంతో తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని పొందాము. ఎవరు రారే, ఎవరు ధీటుగా సమాధానం చెప్పరే, దీనికి అనుమతి కావాలా, దీనికి నిధులు కావాలా, దీనికి ధైర్యం చాలదా, నీకు విషయం తెలియదా అనేటువంటి మా మనస్సులో ఉన్నటువంటి ఆ జంజా మారుతల్లాగా పడిన అద్దిగులు, ఆవేదనలో నేనున్నాను. ఆ సందర్భంలో ఎన్టీవీ వాళ్ళు రావడం జరిగింది. అయ్యా, ఊళ్ళో ఆ మందిరం దగ్గర మేము పెడుతున్నాం, మీరు సభకి మీరు వస్తారా అన్నాడు. ఎవర్రా, దీనికోసం చూస్తున్నాను, వస్తున్నా పదమాన్నాను. పదా, ఎవడొస్తాడు చూస్తాను అన్నాను. వెళ్ళాను, 10,000 మంది దాకా వచ్చారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు 50-60 గ్రామాల నుంచి వచ్చారు. పెద్ద స్క్రీన్స్ పెట్టారు, అదే అంతా ప్రసారం అయింది, అందరూ చూచారు. అంతటితో ఆగలేదు, మాస్టర్ గారు మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, చెప్తారా అన్నారు. అడుగు దమ్ముంటే చెప్తాను అన్నాను. అడుగు, నీ ఇష్టం వచ్చినట్టు అడుగు అన్నాను. ఇష్టం వచ్చిన అడిగాడు, ఇష్టం వచ్చి నేను చెప్పాను. ప్రపంచంలో భక్తులందరికీ నచ్చింది, అది బాబా కరుణని మీకు చెప్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంకెళ్ళినా
ఏ దేశస్థులైనా ఈ స్థానిక టీవీ ఛానళ్లను పెట్టుకోవడం జరిగింది. పక్కన తెలుగు వాళ్ళని ప్రక్కన కూర్చోబెట్టి అర్ధరాత్రి 3 4 తెల్లవారుజాము దాకా, ఎందుకంటే మనకు టైం జోన్ తేడా ఉంటుంది గనక, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా అన్ని దేశాల్లో కూడా ఆ 4 రోజుల్లో టీవీ ఛానళ్లలో చెప్పినటువంటి సమాధానాలు ప్రపంచ పరివ్యాప్తమై అందరికీ సమాధానం కూడా కలిగించింది. అది స్వామి కరుణ మాత్రమే. ఆ తరువాత వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా అడిగారు. అయ్యా మిమ్మల్ని పీకుతారట కదా అని అడిగారు. చాలా సంతోషం, ఎప్పుడు పీకుతారా అని చూస్తున్నానని నేను అన్నాను. ఆ ప్రశ్న ఈ క్షణం దాకా ఉదయించదు అన్నాను. నేరుగా చెప్తున్నాను, Zee 24 Hours ఆ ఛానల్ ఆయన వచ్చాడు, హైదరాబాద్ వాట, ఉస్మానియా యూనివర్సిటీ వాట, PhD జియాలజీట ఆయన అడిగిన ప్రశ్న. మిమ్మల్ని ఎప్పుడు పీకుతారు అని అడిగాడు. ఆ ప్రశ్న ఈ క్షణం దాకా రాదురా నాయన, రాలేదు అన్నాను. ఒకవేళ పీకితే ఏ కారణం వల్ల మిమ్మల్ని పీకచ్చు అని అడిగారు. మీరు వెళ్ళవలసి వస్తే ఏ కారణం వల్ల వెళ్ళిపోవలసి వస్తుంది అని అడిగారు. ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసి వచ్చినా, ఈ సంస్థ నుంచి వెళ్ళిపోవలసి వచ్చినా ఒకే ఒక కారణం ఉంటుంది. ఏ క్షణమైతే నేను స్వామి గురించి ప్రసంగించలేనో, ఏ క్షణమైతే స్వామి సందేశాన్ని వ్యాప్తి చేయలేనో, మరుక్షణం ఇక్కడి నుంచి కానీ లోకాల నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమని చెప్పాను. నాకు ఎలాంటిది సంబంధం లేదు, ధైర్యంగా చెప్పాను. ఇవన్నీ ఛానళ్ళలో వచ్చినటువంటివి, మీకు ఆనందాతిరేకం కోసం పలికేటువంటి ఉత్తర కుమార ప్రజ్ఞలు కావు, ప్రగల్భాలు అసలు కావు. ఇవన్నీ సత్యాతి సత్యములు, అన్ని టీవీల్లో ఉన్నాయి, డివిడీల్లో ఉన్నాయి. అందులో ప్రథమంగా మా అందరిని కూడా అర్థించేది అంటే, మనందరం కూడా స్వామి గురించి ఎవరు ప్రశ్నలు వేసినప్పటికీ వాటి సమాధానాలు చెప్పేటువంటిగా ఉండాలి. ఏదో మన పాత విధానంలో సమాధానాలు చెప్పడం కుదరదు. ఇవాళ ఉండేటువంటి పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. మన మనవలకే ఇంట్లో సమాధానం చెప్పలేము, బయటవాడు చెప్పి నోరెట్లా మూగిస్తావు, బ్యాడ్ జీవనం చెప్పి నోరు మూసేస్తావు, అంతే కదా. అలా కాదు, నిలదీసి అడుగుతారు బయట. వాటి సమాధానాలు మనం చెప్పాలి. సాయి భక్తులుగా, సాయి కార్యకర్తలుగా ఇది మొదటి కర్తవ్యం. ఇక రెండవది, ఇప్పటిదాకా చరిత్ర వేరు, ఇప్పటి నుంచి ఉన్న చరిత్ర వేరు. నోరు మూసుకో అన్నాను నిన్న, నువ్వు విన్నావు. ఇవాళ నోరు మూసుకుంటే నువ్వు ముందు మూసుకోమంటారు. మారిన రోజులు మారాయి. మన మన అమ్మ నాన్న దగ్గర ఉన్న పద్ధతి వేరు, మన పిల్లలు మన దగ్గర ఉన్న పద్ధతి వేరు, మనవలు పూర్తిగా వేరు. అది గుర్తించండి. సంస్థల్లో కూడా అదే. అందువల్ల మీకు ఒక సూటిగా చెప్పవలనంటే, మన మాటలలో, మన యొక్క కదలికలలో, మన కార్యక్రమాలలో పూర్తిగా ప్రేమ ఉంటేనే మనకు మనుగడ, లేకపోతే లేదు అని తెలియజేస్తున్నాను. అవర్ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ద లవ్, మ్యూచువల్ లవ్, అప్రిసియేషన్, లవ్ ఫర్ ఈచ్ అదర్, నో లాంగర్ అథారిటీ అండ్ అఫీషియల్డమ్. ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నో లాంగర్ ఎనీ అథారిటీ కెన్ కంట్రోల్ పీపుల్. పీపుల్ విల్ రిబెల్ అగెన్స్ట్ యూ. ఏదో వారి పేరు చెప్పుకొని నన్ను చూసి మీరు భయపడ్డారు. ఎప్పుడు వేదికలపైన చెప్తూ ఉంటారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నావు స్వామి, నీ జీవితమే నా సందేశం నువ్వు అన్నావు స్వామి, మా జీవితమే నీ సందేశం కావాలి స్వామి అన్నావు. ఇప్పుడు నీ జీవితం చూస్తున్నారు జనం. ఇప్పటిదాకా స్వామిని చూశారు, ఇప్పుడు మనని చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మనలో అనైక్యత రాకుండా చూసుకోండి. ఏ కారణం వల్ల అయినా సరే, ఒక గ్రూప్స్ కానీ, జిల్లాల వారీగా కానీ, ధన ప్రాతిపదికగా కానీ, అధికార దాహం వల్ల కానివ్వండి, లేదా ఇతర వర్గ విభేదాల వల్ల కానీ, ఎలాంటి అనైక్యత మనలో రాకుండా చూడు స్వామి, స్వామి, స్వామి. అదే నా ప్రార్థన, అదే నా ప్రార్థన. ఎందువల్లంటే ప్రమాద పరిస్థితిలో ఉన్నాం మనం, అది గుర్తించండి. నా పదవి కాదు ప్రధానం. బిల్డింగ్ బాగానే ఉంది, కింద పునాదులు షేక్ అవుతున్నాయి, భూకంపం వస్తుంది, ఇంకా నీ ఫ్యాన్ ఎక్కడ, నీ కుర్చీ ఎక్కడ. దీన్ని గుర్తించి ఈ పునాదులు కదిలేటువంటి సమయం వచ్చింది.
సమస్తలన్నీ కూడా పునర్నిర్మించాలి మనం. ఆనాడు ఎలా అయితే ప్రారంభమైందో దాంతో మళ్ళీ ప్రారంభం అవ్వాలి. కార్యక్రమాలు ఎలాగో జరుగుతాయి. ఈ కార్యక్రమాలు చేయి, అవి చేయి, చేయి చేస్తాం, చేస్తూనే ఉన్నాం, చేయక చేస్తామా? అది కాదు పరిస్థితి. స్వామి పైన ప్రేమ పెంచాలి. సాయి సంస్థల యొక్క ప్రత్యేకతను తెలియచేయాలి. సాయి సభ్యుల యొక్క ప్రత్యేకతను ప్రకటించాలి. సమాజానికి అత్యంత ఆదర్శమైన ఆధ్యాత్మిక సంస్థ ఏదిరా అంటే సత్యసాయి సంస్థ మాత్రమే అని సమాజానికి మనం నిరూపించాలి మన యొక్క ఆచరణ ద్వారా. బాలల విభేదాలు సృష్టించలేము సుమా. ఎంత నమ్రతగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత సహకారం అందించుకుంటారు, ఎంత వినయ విధేయతలు వాళ్ళల్లో ఉన్నాయి అనేటువంటిది సమాజానికి మనం నిరూపించాలి. మాటల్లో విధేయత కనపడాలి, ప్రేమ తొణికిసలాడాలి. అది చాలా అవసరం ఉంది. దీన్ని గమనించి అనుభవాన్ని ద్వారా మీకు చెప్తున్నటువంటి ఒక సూచన మాత్రమే, వినండి వినకపోండి, అటుపై మీ ఇచ్చ. స్వామి గురించి మనం ప్రకటించేటప్పుడు, స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ నుండి ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. నాకు పేరు పెట్టారు, మా అబ్బాయికి పెట్టారు, మా మనవడికి పెట్టారు, ఏ పురోహితుడైనా పెడతాడు, దాన్ని స్వామి పెట్టనక్కర్లేదు. నాకు ఉంగరం ఇచ్చారు, గడియారాలు ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు, నీకే కాదు. ఉత్తరాలు తీసుకోవడం తగ్గింది, ఇంటర్వ్యూలు బాగా తగ్గింది, దర్శనాలు అప్పుడప్పుడు క్యాన్సిల్ కూడా అయిపోయినవి. ఇలాంటి కొత్త వాళ్ళ మధ్య నాకు ఇది ఇచ్చారు, నాకు ఇది జరిగింది, ఇది జరిగింది అని నువ్వు చెప్తే నా సంగతి ఏమిటంటాడు వాడు. నీకు జరిగితే నాకు జరగలేదే అంటాడు. నీకు జరిగిన ఇట్లా ఉన్నావే, నువ్వేం మారలేదు, చాలా అసహ్యంగా ఉంది, ఇలాంటి వాడికే జరుగుతాడుగా బోలా ఆయన అని కూడా అనుమానం వస్తుంది. ఇలాంటి వాడికి ఆ లీలలు, ఇలాంటి వాడికి ఆ పదవులు, ఇలాంటి వాడికి ఆ బహుమానాలు, ఇలాంటి వారికి ఆ సత్కారాలు, ఇలాంటి వారికి ఆ నీ అనుగ్రహం, స్వామి నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని బయటవాడు అనుకుంటాడు. అందువల్ల స్వగతమైనటువంటి స్వవిషయ ప్రస్తావన ఎంత తగ్గిస్తే మనం కొత్త వారికి అంత దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. అహంకారం ఆడంబరములు మనకి లేకుండా ఉంటాయి. అది నా రెండవ విజ్ఞాపన విన్నపము. ఇక మూడవది, తండ్రి ఉన్నంతకాలము బాధ్యతలు ఆయనే చూసుకునేవాడు, తండ్రినంతకాలము ట్యాక్సులు ఆయనే కట్టుకున్నాడు, ట్యాక్సులు పెరిగితే తగ్గే పద్ధతి కూడా ఆయనే చూసుకున్నాడు, తండ్రినంతకాలం ఆయన పేరు చెప్పి నేను కూడా పనులు చేసుకున్నాను, తండ్రి పేరు చెప్పి నాకు చాలా నాయకత్వం వచ్చింది, తండ్రి పేరు చెప్పి నేను ఎంతో సంపాదించుకోగలిగాను. ఇవాళ బాధ్యత నా నెత్తిన పడింది. సభ్య సమాజం అంతా సరి అయిన వాడి చేతిలో బాధ్యత అప్పచెప్పారు సుమా. ఈ ఆస్తికి వారసుడుగా ఉన్నాడు సుమా. ఈ ఆస్తిని తప్పకుండా కాపాడగలడు, ఈ ఆస్తిని ఇంకా తప్పకుండా పెంపొందించగలడు. అందువల్లనే ఆ తండ్రికి తగ్గ కుమారుడు వీడు అని అనిపించేలాగా సత్యసాయి యుగంలో, సత్యసాయి శకంలో వారసులు ఎవరు అంటే సత్యసాయి భక్తులు అందరూ వారసులే, అందరూ వారసులే గుర్తించండి. అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన బిడ్డలు అవడం చేత ఇందులో ఆధిక్యత ఎక్కడ ఉండదు. మనందరం కూడా ఆ తండ్రికి తగినటువంటి బిడ్డలుగా జీవించవలసిన అవసరం ఉన్నది. బికాజ్ ద సొసైటీ విల్ థింక్ ఆఫ్ బాబా త్రూ అవర్ లైవ్స్ అండ్ ఇన్ అవర్ యాక్షన్స్ అస్ వెల్. How we conduct ourselves, how we move, very important today. Mani chuchi naluguru cherettattu undali gaani 10 mandi baitiki poyetattu undakoddu. Swami sabhyulni nu techchavu nannu chuchi paari pothunnaru anipichukuni apratishtha paalu kaakoddu mana abba unte akkade undalra cherthe aa samsthalo undalra ane cheyali tad anugunanga vartamana prapanchamlo prastutaniki కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సేవలు చేస్తున్నాము, రైటే, ఎందుకు ఏమో, ఎందుకు బ్యాడ్జ్ కోసం, బ్యాడ్జ్ ఎందుకు సేవ కోసం, సేవ ఎందుకు బ్యాడ్జ్ కోసం, అది వ్యవహారం.
పోయింది. దాని వెనుకున్న జ్ఞానము, దాని వెనుకున్న అంతరార్థము, దాని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద పరిపూర్ణమైన విస్మృతి మనం చెందడం చాలా దురదృష్టకరమైన విషయము. ఈ సేవ అనేది కర్మయోగంగా గుర్తించాలి, నామస్మరణ అనేది భక్తి యోగంగా గుర్తించాలి, సత్యసాయి సాహిత్య అధ్యయనము జ్ఞానయోగంగా భావించాలి. ఈ మూడింటి యోగముల యొక్క సమ్మిళితమైనటువంటి తత్వమే త్రివేణి సంగమంగా భావించాలి. అప్పుడే ఆధ్యాత్మిక సాధన యొక్క పరిపూర్ణత సార్థకత ఆధారపడిందని తెలియజేస్తున్నాను. అంటే సూటిగా చెప్పవాలంటే సత్యసాయి సందేశాన్ని, సత్యసాయి యొక్క ఆజ్ఞను, సత్యసాయి సాహిత్యమును, సత్యసాయి జీవిత విధానమును విశ్లేషించి గమనించి ప్రాముఖ్యతను అందించి తద్వారా ప్రబోధ ప్రచారముల ద్వారా సంస్థలు మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అందువల్ల కొన్ని మనం మార్పులు చేసుకోవాలి. ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి వారికి ఏ రీతిగా మనం జనాన్ని చేరగలము అనే విషయాన్ని గుర్తించాలి. ఎందో తీవ్రమైన ఆవేదన ఉండడం చేత ఎప్పుడు కలుద్దామా అనేటువంటి అక్కసుతో ఉన్నా గనక నా విషయాలను మీకు తెలియజేస్తున్నాను. నన్ను ఎరిగిన వారు ఎవరు అపార్థం చేసుకోరు, ఇంతవరకు చేసుకోలేదు కూడా. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, బాబావారు అక్కడ లేరు కదా, భౌతికంగా లేరు కదా, భౌతికంగా వారిని చూడలేం కదా, ఎవరో చెప్పారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు పుట్టపర్తిలో లేట కదా, పుట్టపర్తిలో లేట, ఎవరో చెప్పారు వేరే సంస్థలు కూడా వెలుస్తున్నాయి కదా. ఇవన్నీ సమాజంలో వాళ్ళు అడిగే ప్రశ్నలు. మళ్ళీ మనం అడగకపోవచ్చు, మళ్ళీ మనం అడుగుంటే భక్తి లేదనుకుంటావు నువ్వు. అందువల్ల అంటారు ఒక వెర్రి మొహం పెట్టి. ఇది కానీ సత్యము అడుగుతున్నారు, మనం చెప్పాలి, ఒకటే చెప్పాలి. స్వామి ఇక్కడి నుంచి వెళ్ళారు అన్నవాడు శుంఠ వర్తని చెప్పండి. అంతకన్నా శుంఠ మూడు మరొకడు ఉండడు. ఎందువలన, తల్లికి మాట ఇచ్చాడు ఆయన, నేను ఇక్కడి నుంచి కదలనన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు అని 80 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉపన్యాసాల్లో విన్నావే, ఇంతలో అమావాస్యం కమ్మిందా, ఇక్కడి నుంచి కదిలాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు. ఒకటే మాట అన్నాడు స్వామి, విత్తనం ఎక్కడ నాటావో అక్కడే మహావృక్షం వెలుస్తుంది, అక్కడి నుంచే శాఖోపశాఖలై విస్తరిస్తుందన్నారు. అట్టి అశ్వత్థ వృక్షమే ప్రశాంతి నిలయము అని భగవాన్ తెలియజేశారు. మరొక మాట కూడా అన్నాడు స్వామి, నేను ఎక్కడికి పోను, నేను ఎక్కడికి పోవటం లేదు, ప్రపంచం అంతా ఇక్కడికే వస్తుంది అన్నాడు స్వామి, అది అందరికీ తెలియచేయండి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఒక మాస్టర్గా వీటన్నిటిని నిరూపణ చేసేటట్టుగా ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉన్నదో చెప్పగలిగిన స్థితిలో మాట్లాడుతున్నానే కానీ ఊహాజనితమైనటువంటిది కాదు అని తమకు తెలియజేస్తున్నాను. బాబాగారు ఎంత ప్రేమతో అన్నాడు చూడండి, నేను వెళ్ళిపోతానా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా, నీకు దూరంగా ఉంటానా అన్న ప్రశ్న తనకు తాను వేసుకొని ఒక మాట అన్నారు, మీరే నయం రా, నాకు దూరంగా మీరు ఉండగలరు, మీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు బాబాగారు. మీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు, మీరు నాకు దూరంగా ఉండగలరు, ఎందువల్ల మీకు సంసార బాధ్యతలు ఉన్నాయి, మీకు ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి, కానీ నాకే బాధ్యత లేదు, ఏ ఉద్యోగం లేదు, మీ క్షేమమే నాకు కావాలయ్యా, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతానన్నాడు స్వామి. మీ క్షేమం కావాలి, మీ యొక్క ఉన్నతి కావాలి, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతానన్నాడు. దయచేసి దీన్ని గమనించండి. మరొకటి ఉన్నది, స్వామి నన్ను కాపాడేవారు ఎవరూ లేరే, నీకు అన్నీ చెప్పుకునేవాడిని, ఒక ఉత్తరం ఇచ్చేవాడిని, నీ కాలం ముందు ఏడ్చేవాడిని, నీ సంభాషణ కొరకు ఎదురు చూసేవాడిని, రక్త సంబంధికుల కన్నా సన్నిహితుడు అయినావు నీవు, ఈ స్థాయి వరకు మమ్మల్ని పెంచావు, ఎవరికి చెప్పుకోమంటావు, ఎవరు మమ్మల్ని రక్షించేది అన్న ప్రశ్న మనకు వస్తుంది. దాని బాబావారి సమాధానం దయచేసి వినండి, ఏ అపాయము మీకు సంభవించదు, నన్ను తలుచుకున్న వాడికి, నా నామంలో ఉన్నవాడికి ఎలాంటి ప్రమాదము సంభవించదు.
అన్నాడు భగవాన్ శ్రీ సత్యనారాయణ. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్తరాలు తీసుకోవడం మానేశారు స్వామి. బలవంతంగా తీసుకో స్వామి అనే దమ్ము ఎవరికి లేదు. కొన్నాళ్ళు ఉండదలుచుకున్న వాడికి ఎవరు చెప్పగలరు? వారికి అందరు ఏడుస్తున్నారు స్వామి ఏమి ఉత్తరాలు తీసుకోవటల్లా, పైగా దూరంగా నడుస్తున్నారు. ఎవడో ఒకడు సాహసం చేయాలనుకున్నారు. నాకు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రమాదాల్లో ఇరుక్కోవడం పరిపాటే, చాలాసార్లు ఇరుక్కున్నాను. స్వామి ఏ ఉత్తరాలు తీసుకోవటం లేక నువ్వు తీసుకో అన్నారు. అదే నాకెందుకు స్వామి, మీరు చూసుకోవాలి, నేను తీసుకొని ఏం చేస్తాను? స్వామి మీరు తీసుకోవటం లేదు, అవును అయితే అన్నారు. లేదు స్వామి, నువ్వు నోరు మూసుకో, నోరు మూసుకుంటా కానీ ఒక్కటి విషయం మూసుకుంటా, ఒక్కటి చెప్పి మూసుకుంటా. ఏ అన్నారు, ఏవో ప్రమాదాలు వస్తుంటాయి స్వామి, ఏవో కష్టాల కన్నీళ్ళు ఉంటాయి, కష్టాల కడలిలో జీవిస్తున్నాం మేమంతా సంసారంలో, నీవి చెప్పుకోక ఎవరికి చెప్పుకుంటావు? మీరు ఆ ఉత్తరాలు తీసుకోకపోతే మాకెవరు గతి? ఎట్లా స్వామి అన్నాను. అడగండి కాలేదు, ఎవరన్నా చెప్తారు? అందరూ ఎదురుగుండా అడిగిన ప్రశ్నలు ఇవి. దానికి వారి సమాధానం, ప్రమాదాలా నాకు చెప్పాలా? ఆ ప్రమాదం సంభవించే ముందే నేను అక్కడ ఉంటాను, అది సంభవించదు సంభవించదు అని భగవాన్ చెప్పారు. స్వామి మాకెన్నో మార్గాలు చెప్పారు, సాధనా విధానాలు చెప్పారు, జపధ్యానాల గురించి చెప్పారు, పూజా విధానం గురించి చెప్పారు, ఇక మాకు ఎవరు చెప్తారు? ఏ సాధన మేము చెయ్యాలి? బహుశా ఆధ్యాత్మిక సంస్థలలో అన్ని మతములకు సంబంధించినటువంటి సంస్థలు కూడా మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే అధిక సంఖ్యాకులు, లేదా నూటికి నూరు వంతులు, ఎక్కడ కొద్ది మందేమో తప్ప, గృహస్థులతో కూడుకున్న ఆధ్యాత్మిక సంస్థ సత్యసాయి సంస్థ మాత్రమే. అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు, అంతా సామాన్యులు మనం అంతా కూడాను. మాకు నడిపించేది ఎవరు? మాకు మార్గం చెప్పేది ఎవరు అని స్వామిని అడిగితే చెప్పారు వారు, గృహస్థులందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు యజ్ఞాలు అక్కర్లేదు, మీకు యాగాలు అక్కర్లేదు, పూజలు పునస్కారాలు అక్కర్లేదు, దాన ధర్మాలు కూడా చెయ్యలేదు. మధ్యతరగతి కుటుంబీకులు కనుక మనసారా నామస్మరణ చేయండి, అదే మిమ్మల్ని తరింపు చేస్తుంది అని స్వామి చెప్పారు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. బాబా ఇంకెక్కడికైనా వెళ్తే నాకు లాభం వస్తుందేమో, ఇంకే గురువునన్నా పట్టుకుంటే నాకు ఇంకా ప్రయోజనం ఉంటుందేమో, ఇంకా ఏ సంస్థలో నా చేరితే ఇంకా కాస్త పెద్ద పదవి వస్తుందేమో, ఇంకా కాస్త గుర్తింపు రాణింపు సన్మానాలు నేను నాశనం అవడానికి పద్ధతి కూడా అవకాశాలు ఉన్నాయేమో, ఇవన్నీ నాశనానికే. కనుక నేను వెళ్తే బాగుంటుందా? ఏ సంస్థలకు వెళ్తే బాగుంటుంది? ఏ కెరియర్ బాగుంటుంది? స్పిరిచువాలిటీ ఇస్ నాట్ ఎ కెరియర్, స్పిరిచువాలిటీ సాధన, ఇట్ ఇస్ నాట్ ఎ కెరియర్. ఇదేదో వచ్చేది కాదు. స్వామి ఏం చేయమంటారు? ఎక్కడికి వెళ్ళమంటారు? ఏం చేయమంటారు? వారన్నమాట దయచేసి గమనించండి. నేను పుస్తకాలు పేజీలతో రాసుకొచ్చి చెప్తున్నాను మీకు, అభూత కల్పనలు కావు, వారి మాటలే. ఎక్కడికి పోతావురా? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఒక రష్యా దంపతులతో స్వామి అన్నమాట, ఎక్కడికి పోతావు నువ్వు? రష్యాకు పో, అమెరికా పో, ఇంగ్లాండ్ పో, ఏ సంస్థలకు వెళ్ళు, ఏ గురువు దగ్గరికి వెళ్ళు. నేను చెప్తున్నాను వినండి, సమస్తం నా రెండు చేతుల్లోనే ఉన్నాయి, ఇక్కడ లేనిది మరెక్కడా లేదన్నాడు ఆయన. ఇక్కడ లేనిది మరెక్కడా లేదు. ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. స్వామి ఏమిటో ఇవాళ ఆ సమాధి చూస్తే దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాం, కళ్ళనీళ్ళకి అంతు లేదు. ఎట్లా పలకరించేవారు ఎవరు? వ్యక్తిగత స్థాయిలో అయ్యో బట్టలు భలే వేసుకున్నావురా, నీ రంగులు భలే ఉన్నాయే, ఎక్కడ కుట్టించావు అడిగేవాడు లేడే, భోంచేసావా, ఎన్ని గారెలు తిన్నావు అడిగేవాడు లేడే. స్వామి ఎవరున్నారు? ముందే మమ్మల్ని నన్ను పంపించేసి తర్వాత పెడితే బాగుండేది కదా. ఎంతో బాధగా ఉంటుంది. ఈ భయంకరమైన స్థితిలో ఉన్నానే
ఎలా పలకరించేవాడు స్వామి. ఢిల్లీకి వచ్చినప్పుడు అందరూ కూడా భోజనాలకు అందరూ కూర్చున్నప్పుడు రోజు ఏవో పెడుతూ ఉండేవారు. నేను తృప్తిగా లేనని గమనించాడు స్వామి. అప్పటికే స్వామి కాస్త శరీరం అలసి ఉన్నది, శుష్కించి ఉన్నది, అనారోగ్యంతో ఉన్నది, శరీరం వాలిపోతోంది. కుర్చీలో కూర్చున్న మాట స్పష్టత లోపించింది. ఢిల్లీలో అక్కడ కూర్చున్న ప్రభు ఆ కుర్చీ మెల్లిగా ఇటు రమ్మనమని చెప్పి నా దగ్గరికి వచ్చి, నీకు తినటానికి ఏం లేదురా అన్నాడు. బాగుందా బాగుందా అన్నారు. స్వామి ఏం చెప్పమంటారు, ఐటమ్స్ ఆర్ మెనీ, టేస్ట్ ఈజ్ వన్ స్వామి అన్నారు. ఎన్నో వంటకాలు చేశారు, రుచి లేదు, పచ్చి లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏడిసినట్టు ఉన్నాయి స్వామి అబ్బే అన్నారు. అప్పుడు వెంటనే స్టేట్ ప్రెసిడెంట్ సీమాని పిలిచి, ఓ ఆంధ్ర వాళ్ళ మిర్చి దాలో మిర్చి దాలో హాట్ హాట్ ఖాతా హై బయట బయట ఆ దెబ్బతో వాడు దడుచుకున్నాడు. ఎందుకంటే స్వామితో సంభాషణ నాతో కాదు కదా, నన్నైతే విడిగా నా మొహం చూడండి వారితో. అప్పుడు చూడండి ఆ మాట నమ్మండి అడగండి, తెల్లవారేటప్పటికీ హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో ఊరగాయ సీసా వచ్చింది. అప్పుడు స్వామి ఇప్పుడు తింటావా, కానీ 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 ఏడి అట్లా పలకరించేవాడు ఏడి, అంతగా మురిసిపోయేవాడు ఏడి. స్వామి చాలా కష్టంగా ఉంది, దీన్ని మింగడం చాలా కష్టంగా ఉంది, ఎంతో భయంగా ఉన్నది. మన్ని చూచి జనాలు బెదిరినా, జనాలు అదిరినా, కష్టాన్ని క్లేశాన్ని కలిగించడాన్ని సందేహించినా, స్వామి అంత అండ మన ప్రక్కన ఉండబట్టి ఏ రకంగా అయితే వినాయకుడిని వదిలినటువంటి ఎలుక బోరులో చిక్కి చావు దెబ్బలు తింటుందో, శివుని గణసీమను అలంకరించిన పాములు కిందకి దిగి కర్రలతో చావు దెబ్బలు తింటుందో, సాయినాథుని విడిచిన మా బతుకులు అంతే కదా. ఎంతో భయంగా ఉన్నదే స్వామి, ఎలా జీవించాలి? దాని స్వామి సమాధానం చెప్పారు. భయమా, ఎందుకు భయం వస్తుందో తెలుసా నీకు? వారన్నమాట, ఎప్పుడు నీకు భయం ఏర్పడుతుంది? మనకి భయం రావడమే సహజం, కానీ వారన్నమాట పొడుచుకుంటుంది మనకి. అందులో మరీ సత్యం కదా, ఇంకా బాధ ఎక్కువ. నీకు భయం ఎందుకు వస్తుందంటే నా మీద అంతగా నమ్మకం లేకపోవటం వల్ల. నా మీద నమ్మకం ఉంటే నీకు అంత భయం ఉండేది కాదు. నమ్మకాన్ని పెంచుకో, భయం ఉండదు అన్నారు. బాగానే ఉంది స్వామి. అబ్బాయికి వీసా వచ్చేది ఎప్పుడు? వీడు అమెరికాకి వెళ్ళేది ఎప్పుడు? ఈ పిల్ల కట్నాలు ఎట్లా ఇచ్చేది? ఆ పిల్లకి నగలు ఎక్కడి నుంచి తెచ్చేది? నా సంగతి ఏంటి? ఇదంతా దిగులుంది. దీన్ని తీర్చేది ఎవరు స్వామి? దీన్ని తీర్చేది ఎవరు? చాలామందికి స్వామి కట్నాల కోసం ధన సాయం చేసిన సంగతి కూడా తెలుసు, చాలామందికి తెలుసు. ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? మనకు అదే బాధ. ఈ పిల్ల పెళ్ళి ఎలా చేసేది? పెళ్ళి అవగానే వాడి పిల్లాడ కావాలి, వాడి పుట్టేకింటి తీయాలి, పేరు తీయాలి, చచ్చేదాకా ఇదే నాకు కావాలి. ఇంతటితో ఆగదు మనకు. సంసారం తప్పేం లేదు, అందరం అంతే. అది మన బాధ్యత కూడా. సంసార బాధ్యతలు వదిలిపెట్టి నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి స్వామి ఎక్కడికి పొమ్మని లేదు. పైగా సంసారులకు సంసార బాధ్యత ఒక కర్మయోగం అని చెప్పాడు స్వామి. నీ తల్లిదండ్రులు చూడటం, నీ భర్తను చూసుకోవటం, అత్తమామను చూసుకోవడం నీ యొక్క ధర్మము, అదే సాధన అని చెప్పాడు స్వామి. కానీ ఇందులో తప్పేం లేదే. మరి మా దిగుళ్ళు ఎవరు తీరుస్తారు? మా చింత ఎటు పోతుంది స్వామి? ఈ కుటుంబ బాధ్యతలు ఎట్లా? మా బతుకులు ఎట్లా తెలవేరుతాయి? భయం గురించి చెప్పావు, బాగానే ఉంది. నీ పైన నమ్మకం పెంచుకుంటే భయం ఉండదన్నావు, మరి నా చింతలు తీరేది ఎట్లా? దాని స్వామి సమాధానం చెప్పారు. చూడు, పర్సు నీ దగ్గర ఉన్నది, ఆ పర్సు పోతుందేమో, ఆ పర్సుని ఎవడన్నా కాజేస్తాడేమో అని ఎప్పుడు చూసుకుంటూ ఉంటావు. ఆ పర్సు నా చేతిలో పెట్టావనుకో, స్వామి దగ్గర నాకే అనుకుంటావు, నీకు ఆ భయమే లేదు. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న పర్సుని
ఆ ధనాన్ని నాకు అప్పచెప్పావో దాని సంరక్షణ బాధ్యత నాది అన్నాడు స్వామి. కనుక మన సంసార బాధ్యతలు మన చింతలు తీర్చే స్వామి నీది అని మనం అన్నప్పుడు నాది అని వారు అన్నప్పుడు మనకు చింతలకు అవకాశమే లేదు అన్నమాట స్వామి మాట. కనుక మనం చింతపడవలసిన అవసరం లేదు. స్వామి ఉద్యోగస్తులుగా ఉంటూ వచ్చాము. ఈ జీవిత ప్రయాణం సుదీర్ఘమైనటువంటిది. ఈ సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక సత్యములు ఉన్నత ఆధ్యాత్మిక సూత్రములు అందేటువంటివి కావు. ఎవరినో ఒకరు తీసుకొస్తాం పాపం ఆయనకేం గంపెడు పిల్లలు సుమారు ఫస్ట్ తారీఖు వస్తేనే జీతం ఆయనకి బతుకు. ఆయన కూర్చోబెట్టి ఆత్మ గురించి చెప్తాను పరమాత్మ గురించి చెప్తాను బ్రహ్మము గురించి చెప్తానంటే నిన్ను ఇప్పుడు పాతేస్తానంటాడు వాడు. కడుపు నిండిన బేరాలు కాదు. మన జీవితానికి అన్వయించిన వేదాంతం కావాలి. ఊహాజనితమైంది కాదు. అందరికీ ప్రయోజనమైనటువంటిది ఉండాలి. అందరికీ సంక్షేమాన్ని అందించేది ఉండాలి. స్వామి ఆత్మార్పణ అంటే ఏమి? ఆత్మార్పణ అంటే ఏమిటి? అసలు ఆత్మ అంటే తెలియాలి కదా. ఈ ఆత్మ గురించి తెలుసుకునే లోపల ఆఫీస్ టైం అవుతుంది. పరమాత్మ గురించి తెలిసేటప్పటికి వచ్చే జన్మే. ఏం చేయమంటావు? కూతురు చెప్తుంటారు కొన్ని దేవాలయాల్లో కొందరు ప్రసంగాలు వింటే వచ్చే జన్మలో కూడా ఆధ్యాత్మికత వద్దనిపిస్తుంది మనకి. మనకు సంబంధం లేని విషయాలు, జీవితానికి పనికిరైనటువంటి విషయాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అన్ని మతముల వారి చేత అన్ని మార్గములను అవలంబించే వారి చేత స్వామి కొనియాడబడుతున్నాడు అంటే జీవిత సత్యములను దగ్గరగా సన్నిహితంగా అవగాహనతో మనకు బోధించేవాడు కనుక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అయ్యారు. మనకు ఊహకందనటువంటి విషయాలు కావు. ఆత్మార్పణ అంటే చెప్తాడు ఆయన స్వామి. ఆత్మ పరమాత్మ నీకు వద్దులే, ఇప్పుడు కంగారు పడకు. నిత్యము అనిత్యము నీ వల్ల కాదు. ఆఫీస్కి వెళ్ళడం నిత్యం, సంతకం పెట్టడం పరమ సత్యం, జీతం నిత్యం, బతుకు సత్యం, నన్ను కూర్చోబెట్టి సత్యమంటే అలాగా. స్వామి ఒకటే చెప్పారు, గమనించండి, ఆత్మార్పణ అంటే ఒకటే, ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆత్మస్థితిలో నిలిచి సంతృప్తితో భగవదేచ్ఛగా ఏ క్షణంగా భావిస్తావో అది ఆత్మార్పణ అన్నాడు. స్వామి నీ సంకల్పం అంతే, దట్స్ ఆల్. ఐ మే ఫెయిల్ నౌ అండ్ ఐ మే బి సక్సెస్ఫుల్ లేటర్, బట్ ఇట్స్ ఆల్ యువర్ విల్, లెట్ ఎనీథింగ్ హ్యాపన్ అకార్డింగ్ టు యూ భగవాన్. నువ్వు అనుకున్నట్టు జరగని, నీ చిత్తమే నెరవేరని, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ అన్నట్టుగా జరిగినా జరగకపోయినా స్వామి నీదే అనుకున్నట్లయితే అదే ఆత్మార్పణ అనే విషయం చెప్పారు. మరికొందరు ఉంటారు, అయ్యా ఈ మంత్రం చెప్పుకో కష్టాలు పోతాయి, ఈ మంత్రం అనుకో డబ్బు వచ్చేస్తుంది, తలుపు తెరుగు పొద్దునే లక్ష్మీదేవి లోపలికి వచ్చేస్తుంది, ఈ మంత్రం అనుకో నేరుగా మోక్షం వస్తుంది. మనం సిద్ధంగా లేమనుకోండి, అది వేరే విషయం. ఈ మంత్రం ఆ మంత్రం ఏ మంత్రం పట్టుకోవాలి, నీకు ఉపదేశం అయిందా, వారెవరో గురువులు మంత్రం చెప్తున్నారు ఇక్కడ పోదామా, దీని బాబా గారు చెప్పిన సమాధానం చూడండి. ఏమిరా మంత్రాలు, ఏమి మంత్రాలు తంత్రాలు, గుర్తుపెట్టుకోండి నేనే మంత్రము, నన్ను తలుచుకుంటే అదే మంత్రము, నన్ను ధ్యానిస్తే అదే మంత్రము, అదే సూత్రము అని తెలియజేశాడు భగవాన్. ఇంకా వేరే నీకెందుకయ్యా అన్నారు. అందుచేత ఏ మంత్రములైతే ఏ జయానికి తీసుకెళ్తాయో, ఏ సమస్త శాస్త్రములు ఎవరినైతే వర్ణించున్నావో అట్టివాడు పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అని మీకు తెలియజేస్తున్నాను. స్వామి బాగానే ఉంది, ఎలా ప్రయాణించాలి, ఏ మార్గంలో నేను పోవాలి, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అక్కడ పో ఈ జై అని చెప్తున్నారు, మరి ఇప్పుడు ఎట్లా నాకు? స్వామి చరిత్రలో మనకు తెలుస్తుంది,
ఆ రోజుల్లో ఒకడు బండి తోలుకుంటూ అటు వైపు వచ్చాడు. వస్తూ స్వామిని అడిగాడు దారేటు అని. అప్పుడు స్వామి అందరికి దొరికేవాడు. నాయన ఇటు తిన్నగా బోరా అన్నాడు. వాడెవడో నాబోటి వాడు అవడం వల్ల ఇటు బదులు ఇటు పోతున్నాడు, తిన్నగా పోతున్నాడు. చుట్టూ భక్తులు ఉన్నారు. అప్పుడు స్వామి నవ్వుతూ ఇటు పోమంటే అటు పోయాడు పాపం, చాలా దూరం పోయాడు. వాడి బుద్ధిని నేనే మార్చాలి, ఆ గేర్ నేనే తిప్పాలి, ఎద్దుబండి చూస్తాం, వాడి బుద్ధి నేనే ప్రేరేపిస్తాను అని స్వామి అటు చూస్తున్నాడు. భక్తులందరూ చూస్తున్నారు. ఆ బండివాడు బండి రివర్స్ చేసి ఇటువైపు తీసుకుంటూ వచ్చాడు, తనంత తానే రివర్స్ చేసుకొచ్చాడు. అదే రీతిగా ప్రేరక బ్రహ్మ గాయత్రీ మంత్రంలో మనం పలుచుకున్నట్టుగా ధియో యోన ప్రచోదయాత్, మా బుద్ధిని నడిపించేవాడివి నీవు కనుక మనం ఒకవేళ అపమార్గంలో పెడమార్గంలో ఉన్న సన్మార్గంలో ఫస్ట్ క్లాస్ ఫ్రంట్ గేర్లో నడిపించే డ్రైవర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మనకున్నాడు. ఎలాంటి చీపు చింతన అక్కర్లేదు. అయితే మన కర్తవ్యాలు మనం నిర్వర్తించాలి, మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. స్వామి అందరి మధ్య కూర్చున్నప్పుడు పిలిచారు పాత విద్యార్థి చదువుకున్న పిల్లవాడు ఉన్నాడు, వాడితో పాటు తల్లిదండ్రులను కూడా పిలిచారు స్వామి. ఆ తల్లిదండ్రులు నమస్కారం చేసుకున్నారు. అది చూసి వాడు కూడా నమస్కారం చేసుకుంటున్నాడు. అప్పుడు స్వామి అంటున్నారు, అరే నన్ను ముట్టుకోవద్దన్నాడు స్వామి ఆ పిల్లవాడిని. నా కాళ్ళు ముట్టుకోవద్దు, నా పాదాలు ముట్టుకోవద్దు, ఆత ముచ్చో. తల్లిదండ్రులు ఎదురుకుండానే అమ్మ మాట వినకుండా నాన్న మాట వినకుండా అవిధేయతో ప్రవర్తించి పాదాలు ముట్టుకుంటావా, ఆ అర్హత నీకు లేదన్నాడు స్వామి. అప్పుడు తల్లిదండ్రులు, స్వామి చిన్నవాడు మీరు క్షమించాలి, నే క్షమిస్తా వాడా మాట అండే, నువ్వంటాం కాదు వాడనాలి. అప్పుడు వాడు కృష్ణా గోదావరి రెండు నదులు కళ్ళ నుంచి తిప్పాడు, ఓపెన్ చేశాడు ట్యాప్స్, ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు స్వామి అన్నారు, నేను చూసుకుంటాను, మా అమ్మ నాన్న మాట వింటాను, దయచేసి క్షమించండి స్వామి అన్న తరువాత వాడి పాద నమస్కారం ఇచ్చి తన రుమాలుతో కళ్ళనీళ్లు తుడిచి బంగారు ఉంగరం ఇచ్చి పంపించినటువంటి సంస్కర్త భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని నీకు తెలియజేస్తున్నాను. కొంతమందికి పైత్యం ఉంటుంది, చాలా పైత్యం. వాడేదో నాకు ఇల్లే ఉంది, వాకిలే ఉంది, అమ్మే ఉంది, నాన్నే ఉంది అనుకుని ఎక్కడి నుంచో సంపాదించాడు కాషాయ వస్త్రాలు. బయట అమ్ముతారు, ఏం తప్పు లేదు. వాడు వేసుకున్నాడు, నేను చాలా ఒక బ్రహ్మచారిణి, మహాయోగిని, సర్వసంగ పరిత్యాగిని అని తిరుగుతున్నాడు వాడు. స్వామి వాడిని పిలిచారు, ఇటువంటి సరికే కావాలి ఆయనకి. డాక్టర్ గారికి ఆరోగ్యం వాళ్ళతో పని లేదు, రోగం వచ్చిన వాడే కావాలి. కాబూలు వాడికి అప్పు తీసుకునేవాడే కావాలి, ప్లేడర్కి తగాదాలు ఉన్నవాడే కావాలి, అవతారమూర్తికి చండాలరే కావాలి, వాడిని బాగు చేయాలి, సంస్కరణ వాడిని సంస్కరించడానికే కావాలి, వాడిని సరియైన విధానంలో మార్చాలి. ధర్మ మార్గము వీడి చెరించు ఆరడ చేపట్టి కాపాడుటే వ్రతము నాకు, సాధు సంరక్షణము సలుపు కొరకు, దుర్గుణములు సవరించి సలుపు కొరకు, గర్భ దుఃఖము కింతయు కాంచకుండా పుట్టుచుండు స్వేచ్ఛగా పుడని సాయి. దుర్గుణములు సవరించి, ఈ దుర్గుణాన్ని సవరించుకోవటం నేను వచ్చానన్నాడు. కనుక ఈ సన్నాసి వేషంలో ఉన్నవాడిని పిలిచారు, వేషం బాగుంది అన్నారు. అదే స్వామి, నేను ఇప్పుడు బ్రహ్మచారిని సరస్ నీ తలకాయ బ్రహ్మచారి పోడా ఏది కాదు, గ్యాస్ నంబర్ వన్, చాలా గట్టిగా స్వామి వార్నింగ్ లాగా మాట్లాడతారు. ఆయన ఇంకా తెలియగలవాడు అనుకున్నాడు, స్వామి ఏ సాధన చేయాలి అని అన్నాడు. నేను చెప్తే వింటావా అన్నారు. తప్పకుండా స్వామి, నీకు ఒకటే సాధన చెప్తున్నాను, మీ అమ్మా నాన్నకు ఒక్కడే కొడుకు వినువు, నువ్వు ఇప్పటిదాకా చేసిన సాధన మీ అమ్మ కళ్ళ నీళ్ళల్లో కొట్టుకుపోయింది, ఆవిడ దుఃఖాచరణలో కొట్టుకుపోయిందిరా, ఇప్పుడు ఇంటికి వెళ్ళు మీ అమ్మకి సేవ చేయి, అదే సాధన అన్నాడు. కనుక
కర్తవ్య బోధ చేసినటువంటి సాయినాథుడు ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉంటారు. మరొక సందర్భంలో అన్నారు, ఎవరన్నారు దయచేసి గమనించండి, సాధారణంగా నాయన నువ్వు చాలా బాగున్నావురా అంటాడు. నీ అంత గొప్పవాడు లేడు ఇప్పుడు అది తెలుసుకునేది అంటాడు. నువ్వు ఎప్పుడో పైకి రావాల్సింది. అవును ముమ్మాటికి నువ్వే సరి అయిన వాడి. ఇలా అనుకుంటాడు మామూలు మనిషి, ఆధ్యాత్మికంతో ఎలాంటి వాసన లేనటువంటి వాడు. స్వామి ఒక మాట అన్నారు, దయచేసి వినండి, నన్ను మీరు పొగడక్కర్లేదు. ఓ దయాసింధు, నేను దయాసింధునే, పొగిడేదేమిటి? ఓ అనిల్ కుమార్ నువ్వు ఎంఎస్సీ వాటిని, అది పొగడతా, డిగ్రీ చచ్చడి చదువుకున్నాను, అది పొగడతా కాదే. ఏ దయాసింధు కరుణాసింధు, అవును నా గుణాలే. ఓ సూర్యుడా ప్రకాశిస్తున్నావు, ఓ కళ్ళు తెచ్చావు కాబోలు, నన్ను పొగడక్కర్లేదురా, పొగడక్కర్లేదు. ఒక్కటే మాట అన్నాడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని రక్షించడానికి నేను ఉన్నాను అన్న నమ్మకం చాలంతే, నన్ను పొగడక్కర్లేదు అన్నాడు. నేను నీ కొరకున్నాను రా, నమ్మకం చాలు అన్నాడు. షిరిడీనాథుడు ఒక మాట అన్నాడు, షిరిడి సాయి ద్వారకామ్మాయ మందిరంలో కాలుపోయిన కాలేసి కూర్చుంటాడు. స్వామి కాళ్ళు నొప్పు పుట్టావు, ఎందుకు అలా కూర్చుంటావు? హాయిగా రెండు కాళ్ళు ఖాయిగా కాళ్ళు దాచి కూర్చోవచ్చు కదా, ఎందువల్ల అలాగా? ఏమోరా, రెండు కాళ్ళు పక్కన పెట్టి కూర్చుంటే నేను నుంచోడానికి ఆలస్యం అవుతుంది, నా భక్తుడు ఎప్పుడు పిలుస్తాడో టైపామని లేవడానికి ఇలా కూర్చుంటాను గుర్తుపెట్టుకో అన్నాడు చిరీనాథుడు. వెంటనే లేవడానికి సిద్ధంగా ఉన్నాను. స్వామి పడుకోరాదా? ఏమోరా, నేను పడుకొని లేచే లోపల నువ్వు ఏమైపోతావు, అందులో నేను ఎప్పుడు అప్రమత్తుడుగా ఉంటాను అన్నాడు షిరిడీనాథుడు. అదే రీతిగా భగవాన్ బాబా మనకు చెప్తున్నది, నేనున్నాను, మిమ్మల్ని రక్షించరా, నేనున్నాను, ఆ ఒక్క నమ్మకం చాలు, మీ యొక్క పొగట్టలక్కర్లేదు అన్నారు. మరొక మాట అన్నారు స్వామి, ఒక ఆమె వచ్చింది పాపం, కొన్నాళ్ళు ఉంది కానీ దర్శనానికి వచ్చేది, ఏం చేస్తాం, కొందరు వస్తారు కానీ దర్శనం రాదు అంటే ఏమిటి, ఇంట్లో వండుకుంటారు కానీ ఆ షుగర్ వల్ల, ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల, ఈ హార్ట్ అటాక్ వల్ల, ఇంకోటి పెట్టడం తప్ప వాళ్ళు తినడానికి ఉండదు, అన్నీ వండుతారు, తినడానికి ఏం తప్పారు, కొందరు ఏది పెట్టినా బయటకు వచ్చేస్తుండే పాప అట్లా. అలాగే ఉన్నారు కానీ ఆవిడ దర్శనానికి వచ్చేది కాదు, భజనకు వచ్చేది కాదు, అలా కూర్చునేది, పైగా వెళ్ళేవాళ్ళని అక్కడే ఉంది కనుక, అక్కడే ఉంది కనుక అనేది కానీ అంటే వాళ్ళని కూడా చెడగొట్టడం, ఆ చెడ్డ కోతి వనవెళ్ళ చేర్చింది. ఈ పద్ధతి, ఇలా ఉన్న పద్ధతిలో మెల్లిగా ఇక్కడి నుంచి సర్దుకుంది, అక్కడి నుంచి రమణాశ్రమానికి వెళ్ళింది. ఆ రమణాశ్రమం ఏదో చేయాలని కొంతమంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చింది, సాధన ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. అక్కడ వాళ్ళు అన్నారమ్మా, సాధన అంతా లోపల ధ్యాన మందిరంలో, నువ్వు ఇక్కడ వేరే షాప్ పెట్టుకోవడానికి వీల్లేదు, సర్దుకో అన్నారు. అక్కడి నుంచి తిరిగి ఆ పిల్లలతో పాటు పుట్టబడికి వచ్చింది మళ్ళీ, ఆ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుంది, భగవాన్ బాబా నడుచుకుంటూ వచ్చి పిల్లలందరికీ నమస్కారం ఇచ్చి ఇవిడు మొహం చూడలేదు. అప్పుడు ఆవిడ ఇక్కడున్న వాళ్ళందరినీ కావలిచ్చుకొని ఏడ్చింది, అమ్మా స్వామిని వదులుకొని నేను నష్టపోయాను, స్వామిని వదులుకొని దుఃఖాల పాలయ్యాను, స్వామిని వదులుకొని అప్రతిష్ట పాలయ్యాను, మీరు నమ్ముకొని ఎంతో ఆనందంగా ఉన్నారమ్మా, మీరే గొప్ప మాకంటే అన్నది ఆమె. దయచేసి స్వామిని వదులుకొని మనం నష్టపోవద్దు, స్వామిని వదులుకొని మనం కష్టపడవద్దు, స్వామికి దూరమై దుఃఖాలకు పాలు అవ్వద్దు, స్వామిని నమ్ముకున్నాం, మనమే విజేతలుగా నిలబడాలి, మనమే ఆదర్శంగా నిలబడాలి, స్వామిని నమ్ముకున్నంత మాత్రాన మనకన్ని కష్టాలు ఉండవను, ఏ రోగాలు రొప్పులు రావనో, మనమంతా గాడ్రేజ్ బీరు అలాగా ఉంటామనో కాదు, మన కష్టాలు మనకుంటాయి, మనకుంటాయి తప్పదు, ఉన్నతనాలు జరగటం లేదా, కష్టాలు లేదా, ఉన్నాయి. స్వామి భక్తుల ప్రత్యేకత ఏది అంటే, స్వామి ఇంత కష్టంలో కూడా నీ దయవల్ల చిరునవ్వుతో నేనున్నాను, ఇంత దుఃఖంలో కూడా నీ దయవల్ల నేను సేవలు చేస్తున్నాను, ఇన్ని కష్టాల్లో కూడా నిన్ను నేను మరవను సుమా స్వామి, నువ్వే నాకు దిక్కన్న సంగతి తెలుసు, నాకు ఈ కష్టం ఎందుకు పెడుతున్నావో అది నీకు తెలియాలి. కనుక స్వామి భక్తులకు కష్టాలు కావు, శిక్షలు కావు, అవి రక్షలు అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు.
మన రక్షించే నిమిత్తమై మన కర్మనాశన నిమిత్తమై మనం ఏదో అనుభవిస్తున్నామనే తప్ప నిజంగా మన కష్టాలు లేవని కాదు. బాబా ఇచ్చిన అనుగ్రహ సంపద ఏది? ఆ నింపర శక్తి, ఆ ధైర్యము, ఆ పాదాలను అంటిపెట్టుకునేటువంటి ఆ కుంఠితమైన విశ్వాసము, అదే స్వామి మన అనుగ్రహించింది. ఈ సంపదని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. మరికొందమంది అంటారు ఏమిటంటే, మా సమితిలో అంతా గలాకాలు, మా సెంటర్లో అంతా గలాకాలు. ఎవరు అనలేదనుకోండి, అనుకుంటూ ఉంటారు కొందరు. ముఠాలు ఏమిటి గొడవ? ఇంట్లో కూర్చుంటే పోలేదా? ఇంట్లో నామస్మరణ చేసుకుంటే పోలేదా? ఈ సాయిగారి చేత తిట్టించుకోవాలనా? అక్కర్లా. ఈ కోటేశ్వరరావు చేత బెదిరింపు పొందాలనా? అక్కర్లా. అలాగే ఇంట్లో కూర్చుంటా, మీరు వద్దు, మీ బ్యాగ్ వద్దు నాయన, నన్ను వదిలిపెట్టు, ఇంకా శాంతిగా ఉంటాను. బ్రదర్స్ ఇలా అనిపిస్తుంది. దాని బాబా గారు ఏమన్నారు తెలుసా అండి? దయచేసి గమనించండి, ఇది ఇలాగే ఉంటుంది. కల్పవృక్షం చుట్టూ గచ్చ పొదలు ఉన్నట్టుగా, కమలము చుట్టూ కుప్పలుగా తిప్పలుగా కప్పలున్నట్లుగా, గులాబీ పుష్పానికి ముళ్ళు ఉన్నట్టుగా, పుట్టలో పాములున్నట్టుగా, ప్రతి మహనీయుడి చుట్టూ ఇలాగే ఉంటుంది. ప్రతి మహనీయుడి చుట్టూ ఇలాగే ఉంటుంది. ఇది ఇంతే, ఇది ఇంతే అనుకోవాలి నువ్వు. కానీ నువ్వు గుళ్ళోకి వచ్చింది పుట్టలో పాముల కోసం రాలేదు, గుళ్ళోకి వచ్చింది ఈగలు దోమలు తోలుకోవడానికి కాదు, గుళ్ళోకి వచ్చింది వారిని వీరిని తిట్టుకోవడానికి కాదు, గుళ్ళోకి వచ్చింది దేవుణ్ణి చూడటానికి. అలాగే మన సంస్థలలో, మన సెంటర్లలో మనం ఉన్న చోట ఏది ఎలా ఉన్నా స్వామి నీకోసం వచ్చానయ్యా అన్న భావం ఉన్నప్పుడు వీటిని భరించేటువంటి శక్తి మనకు వస్తుంది. కనుక మనం పారిపోవడం సరైన విధానం కాదు. పైగా ఓ మాట అన్నాడు స్వామి, ఇలాంటి వాడిని పెట్టాను ఎందుకో తెలుసా? నీ సహనాన్ని పరీక్షించడానికి. దీన్ని తట్టుకొని నా దగ్గరికి వస్తాడనే చూద్దాం, పారిపోతాడేమో చూద్దాం అని పెట్టాను రా, తట్టుకొని రా, నువ్వు గెలిచినట్టు లెక్క అని స్వామి అన్నారు. ఆ విషయాన్ని మీకు చెప్తున్నావు. ఓ ఉదాహరణ చెప్పారు, ఒక ఉంగరం పడిపోయింది చేతిలో, ఉంగరం అది పేడలో పడిపోయింది, పేడ అంతా. అప్పో నీ లేని పోతావా? అందులో ఇవాళ బంగారం రేటు పెరిగింది, అబ్బే తేడాయితే ఉంగరం ఎత్తుకుంటావా లేదా, కడుక్కొని వాడతావా లేదా? అలాగే ఎంత పేడన్నా ఉండని బంగారం నేనున్నాను రా, దానికోసం రమ్మంటున్నాడు స్వామి, నా కోసం ఉండండి అంటున్నారు. స్వామి మాకు ఒక మాస్టర్ గారు ఉండేవారు, రామకృష్ణ మిషన్ హై స్కూల్ మాస్టర్ గారు, గుంటూరులో శాంతిసుధ పక్కనే రామకృష్ణ మిషన్ హై స్కూల్ ఉన్నది. ఆ రోజులో మాస్టర్ గారు ఉండేవారు, వారు గుంటూరు నెహ్రూ నగరంలో ఉండేవారు. పెద్ద పెద్ద శరీరం, ఆ పంచ, ఓ సంచి, కిరికిరలాడే చెప్పులు, ఆ చిన్న సంచిలో బెత్తం, కర్రా నడుచుకుంటూ వెళ్ళేవారు. నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం. షిరిడి సాయి గురించి భలే చెప్తారు, షిరిడి సాయి గురించి అద్భుతంగా చెప్పేవాళ్ళు ఇద్దరిని కలుసుకున్నాను. నాటి పశ్చిమ గోదావరి జిల్లా పొదిలి విశ్వనాథ శర్మ గారు, ఆ తర్వాత ఈ రామకృష్ణ మిషన్ హెడ్ మాస్టర్ గారు, ఆయన షిరిడి సాయి గురించి బాగా చెప్పేవారు. వచ్చేవి నన్ను పలకరించేవారు. అక్కడ కూర్చుని ఇంటికి వచ్చి, అనిల్ కుమార్ ఏం చేస్తున్నావు అన్నాడు. రాసుకుంటున్నానండి అన్నాను. ఏమి రాస్తున్నావు అన్నాడు. ఏమంటే స్పీచ్ ఉందండి దానికి రాసుకుంటున్నాను అని. అప్పుడు ఆయన అన్నాడు, చెప్పిన స్పీచ్లు చాలలేదా, ఇంకా కొత్తవా అన్నాడు. అయ్యా పాడిందే పాటరా పాచిపడదా సరి అన్నట్టుగా చెప్పిన విషయాలు చెప్పుకోమంటారా? అనంతమైన సాయి సాహిత్యం ఉండగా వాటిని అధ్యయనం చేయకూడదా, అందుకని రాసుకుంటున్నాను అన్నాను. చెప్పిన విషయాలు ఏమో ధరించాయి గనక ఇక కొత్తగా ఉద్ధరిస్తాయనుకుంటున్నావా అన్నాడు. చచ్చనుకోండి, ఇది జరిగి 35 ఏళ్ళు అయినా ఆ మాటలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. పైగా ఇంకో మాట అన్నాడు ఆయన, మీ ఉపన్యాసాల వల్ల, మీ పాటల వల్ల
మీ వల్ల ఎవడు బాబా భక్తుడు కాలేదు. తాను రప్పించుకున్నాడు. పిచ్చుక కాళ్ళకు తాడు కట్టి ఎలా లాగాడో ప్రతి భక్తుడిని బాబాగారు పిలిపించుకున్నాడు తప్ప మన ప్రచారాల వల్ల కానీ మన యొక్క ప్రసంగాలు ఫలితం వల్ల మాత్రమే కాదు అని బాబాగారు స్పష్టంగా చెప్పారు అన్న విషయాన్ని మహర్షి గారు అంటూ అంటూ ఉంటే నాకు కొద్దిగా కాస్త అందులో కారాలు తినేవాళ్ళం కదా మేము. అప్పుడు నేను అయ్యా మహర్షి గారు మీరు అన్నదంతా కరెక్ట్, నేనేదో సంస్కరిస్తానని కానీ బాగుపడుతున్నా నేను అనుకోలేదు. నాకు అదేమిటో స్వామి విషయాలు చదువుతుంటే ఒక ఆనందం, ఆ స్వామి విషయాలు చెప్తుంటే పరమానందం. నా కోసం నేను చెప్పుకుంటున్నాను, ఇంకెవడ కోసం కాదు. ఆ రైట్, అది కంటిన్యూ చేయన్నాడు. అయితే స్వామి ప్రతి చిన్నదానికి ఇంటర్ఫీర్ అవుతాడు. స్వామి ప్రతి చిన్నదానికి ప్రతి చిన్నదాన్ని చెప్తారు. ఆ పూల గుండి ఎక్కడ పెట్టాలి, ఆ గ్లాస్ ఎలా ఉండాలి, గ్లాస్ లోపల దాన్ని నాప్కిన్ ఎలా పెట్టాలి, టిష్యూ పేపర్ ఎట్లా పట్టాలి, టేబుల్ క్లాత్ అంతా చెప్తారు. ఇది ఏంటి స్వామి, ఏంటిది దేవుడు ఆ చెప్పాల్సింది. మేమే ఆత్మ పరమాత్మ అంటుంటే నువ్వు క్యాంకర్ చీఫ్ టర్కీ టవర్లో ఉన్నా, ఇదేంటి స్వామి ఇదే చెప్పేది మీరు, ఇంత చిన్న విషయాలు మీరు చెప్పాలా స్వామి అంటే అప్పుడు ఆయన అంటున్నారు, ఆయన నువ్వు ఎంఏ పాస్ అయ్యి ఉండవచ్చు, పిహెచ్డి పాస్ అయ్యి ఉండవచ్చు, కానీ నీ మనవులకి పాఠాలు చెప్పేటప్పుడు, నీ మనవుడికి అక్షరాలు దిద్ద పెట్టేటప్పుడు ఏబిసి రాసి తీరవలసిందే. అలాగే నా భక్తులకు నేర్పడానికి నాకెంత తెలిసి ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని నేనే స్వయంగా చూసుకుంటాను, చెప్తాను అని స్వామి చెప్పారు. చెప్తూ ఈ ట్రీట్మెంట్ చాలా గొప్పదండి. మనం బీటెక్ విన్నాం, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఎంటెక్ విన్నాం, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, సత్సాయి బాబా డిటెక్ డివైన్ టెక్నాలజీ, చాలా డివైన్ టెక్నాలజీ. ఈ డివైన్ టెక్నాలజీ గొప్పగా ఉంటుంది. వారికి కష్టం వేసినప్పుడు, మన యొక్క ప్రవర్తన వారికి అసంతృప్తిగా ఉన్నప్పుడు మాట్లాడ మానేస్తారు. అంతే, నువ్వు ఇటు కూర్చుంటే అటు, నువ్వు అటు కూర్చుంటే ఇటు, నువ్వు అటు మారావనుకో నువ్వు బాగున్నావు అంటారు పక్కవాడిని. ఎప్పుడు వచ్చావు, చాలా బాగున్నావే, ఎన్నాళ్ళు అయింది, ఉంగరం తీసుకో, ప్రసాదం, వీడు కూత కూతలాడిపోతాడు. వాడేమనుకుంటాడు, అబ్బో భక్తాగ్రేత పరాచర వ్యాస అంబరీష చుక్క శవనకు అనుకుంటాడు వాడు, వీడిని ఏడిపించడానికి. అది కాదు, ఆ ట్రీట్మెంటే వేరు, ఆ హాస్యమే వేరు, ఆయన వారి పద్ధతే వేరు. వాడిని తిట్టదలుచుకునే వీడిని తిడతారు. అరే నేను ఇప్పుడే రైలు కానీ అప్పుడే తిట్టాలి, కొంత టైం ఉండాలి కదా, మనకి తెలియదు. నేను బెంగళూరులో చేరి 2 రోజులు అవ్వలేదు, 2 రోజులే అయింది, అప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజే నాకేం తెలుసు, అందులో ఇద్దరు తప్పారు, నన్ను పిలిచారు, నన్ను ఒక మాస్టర్ని పిలిచి నువ్వు వచ్చాక కాలేజీ నాశనం అయిపోయింది. నాశనం చేయడానికి టైం కావాలి కదండి, 2 రోజుల్లో నాశనం అయిపోయేది అదే పాటిని. అంటే ఏమిటయ్యే, పక్కవాడిని వాయించాలి, నన్ను అవకాశం తీసుకున్నారు, బాణం వేశారంటే సిఖండి నడ్డం పెట్టుకొని వేసినట్టుగా. అదే నాటకం, అదే పద్ధతి. ఆ డివైన్ టెక్నాలజీ చాలా చక్కగా ఉంటుంది. అందుకని స్వామి ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక పరమైన శిక్షణ, శిక్ష ఒక అపురూపంగా ఉంటుంది. నేను మిమ్మల్ని శారీరకంగా దండించను, కొట్టను, ఏమని కొట్టను, ఎందుకంటే షిరిడి సాయిలో అయిపోయింది అది, ఇంకా చేతులు నొప్పులు పుట్టాయి కొట్టరు. షిరిడి సాయి పర్సనాలిటీ కొట్టడం బాగుంటుంది. స్వామి చాలా డెలికేట్, పాపం ఎంతో అపురూపమైనటువంటిది. 7 మల్లెపూల తూకం ఆయన శరీరం, ఇంకా కొడితే ఎట్లాగా కనిపోతాడు ఆయన. అందులో మిమ్మల్ని కొట్టను తిట్టను, ఒకటే మాట అన్నాడు, నేను దేహానికి శిక్ష ఇవ్వనయ్యా, నీ మనసుకు శిక్షణ ఇస్తాను. నీ మనసుకు శిక్షణ, ఐ ట్రైన్ యువర్ మైండ్, ఐ కరెక్ట్ యువర్ మైండ్, ఐ రెక్టిఫై యువర్ మైండ్, నాట్ మియర్లీ పనిషింగ్ ద బాడీ. దేహాన్ని శిక్షించడం కాదురా అదే అన్నారు. అయితే మనలో కొంతమంది వీరభక్తులు ఉంటారు, స్వామి అటువే పెడుతుంటే దూకడం కాళ్ళ మీద పడిపోవడం, దూకడమే ఓ చిన్న జానపద సినిమాలో లాగా దూకడం,
మీతో మాట్లాడుతూనే వాడు మీద పడిపోవడం, నువ్వెప్పుడు వచ్చావని వాడు మాట్లాడటం, ఇలాంటి పిచ్చి చేస్తావు చాలా. ఈ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకడన్నాడు ఊరుకోకుండా ఏదో స్వామి చేతిలోంచి ఓ విభూతి ప్యాకెట్ కింద పడింది. వీడు నోరు మూసుకోవచ్చుగా, అది నేను తీసుకుంటా స్వామి అన్నాడు. దయచేసి గమనించండి, నేనేదైనా ఇస్తే నాకు నేనుగా పాద నమస్కారం కానీ బహుమానం కానీ నాకు నేనుగా ఇస్తే అది వరము, నీవు అడిగితే అది కోరిక అన్నారు. అందువల్ల స్వామి వరాలుగా మనకు వరాల జల్లు కులిపించాలే కానీ మన కోరికల పందిరి కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందువల్ల ఒకటే విషయము, మనం అనుకుంటాం ఏమో ఇక్కడే ఉన్నాం, స్వామి దగ్గరే ఉన్నాం, అంటి పెట్టుకొని ఉన్నాం, అంతా సాధిస్తామని ఉన్నాం, ఏం ప్రయోజనం? వారే అన్నారు ఎలా ఇక్కడే ఉన్నది మాత్రం మోక్షం వస్తుంది అనుకుంటున్నావేమో, నా పైన ఈగలు దోమలు కూడా వాలుతాయి వాడికి మోక్షం వస్తుంది అనుకుంటున్నావా అన్నాడు ఆయన. నా పైన ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి వాటి అన్నిటికీ ముక్తి అనుకుంటున్నావా? కాదు. అందువల్ల కేవలము అంతేవాసిగా ఉండటమే కాదు సుమా, దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరిణతి, ఆధ్యాత్మిక సాధన, ఒక విశాలమైన భావము, హృదయ ప్రపూర్ణమైనటువంటి ప్రేమ, ఇవి ప్రధానమే కానీ కేవలము సన్నిధానం మాత్రమే కాదు అని చెప్తూ వచ్చారు. అయితే ఒక మాట అన్నారు, ఇది మనందరికి ముఖ్యమండి, ఓ మాట అన్నారండి చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో మనంతా ఒకే స్థాయి, మనందరూ ఒకటే, ఇందులో ఎవడు ఎక్కువ లేడు, బహుశా ఒకరికైనా ఒకరు తక్కువేమో కూడా, ఎవరికైనా ఒకరు ఎక్కువ ఎవడూ కాదు అనుకుంటే పాపం మెంటల్ ఆసుపత్రి వాడు అనమాట. అంత అందరం ఒకటే మనం. ఓ మాట చెప్పారు స్వామి, మీరు తెల్లవారుజామున 7 గంటలకు ముందు 6 గంటలకు ముందు ప్రభాత సమయంలో సూర్యోదయానికి ముందు చేసే జప ధ్యానములు అవన్నీ బ్యాంకులో సేఫ్గా ఉంటాయి. ఆ తర్వాత చేసేటువంటి పూజాది క్రతువులు, పారాయణ, సంకీర్తన ఇవన్నీ క్యాష్, రెడీ క్యాష్. అందువల్ల ఇప్పుడు మీకు ఏదైనా కష్టం వస్తే ఈ క్యాష్ వాడుకుంటూ ఉంటాం, కానీ సూర్యోదయం ముందు చేసింది ఉంది చూసారా, అది శాశ్వత నిధి, కార్పస్ ఫండ్, నీకు నువ్వు చేసుకుంటుంది గుర్తుపెట్టుకో. మూలనిధి స్థిరాస్తి, కనుక సూర్యోదయం ముందు చేసేది స్థిరాస్తి, సూర్యోదయం తర్వాత చేసేది చరాస్తి. రూపాయి విలువలాగా ద్రవ్యోల్బణం వల్ల విలువ కోల్పోయేటువంటివి. కనుక స్వామి ఏం చేయమంటావు నన్ను, నీకు స్థిరాస్తి కావాలి, చరాస్తి కావాలి, రెండు జాగ్రత్తగా పెట్టుకోమన్నారు. కనుక మనం ఇటు స్థిరాస్తి పెంచుకుందాం అనగా నగర సంకీర్తన, ధ్యానము, జపము ఇదంతా స్థిరాస్తి. ఆ తర్వాత సేవ, పూజ, పారాయణాదులు, నైవేద్యాలు, ఈ ప్రసాదాలు ఇదంతా చరాస్తి. ఈ రెండు అవసరమే అని భగవాన్ మనకు చెప్తూ వచ్చారు. చెప్తూ బాబా అన్న మాట ఒకటి చెప్పారు, ధ్యానం గురించి ఎవరైనా అడిగితే ఇక ధ్యానం గురించి చెప్తారు, మనకు పరధ్యానం తెలుస్తుంది తప్ప ధ్యానం తెలియదు. పరధ్యానం ఏమి నేను తెలిసిన ధ్యానం, ధ్యానం తెలిసిన వాడు ఇలాగే ఉంటాడా అనిపిస్తుంది మనకు. ధ్యానం అంటే ఏమి, ధ్యానం ఏ విధంగా చేయాలి అనేవి చాలా ప్రచారంలో ఉండేది సంఘంలో. విదేశాల్లో అయితే సంపాదనకు కూడా మార్గమైంది. పెద్ద సిటీస్లో అయితే ధ్యాన క్లాసెస్ 250 రూపీస్ 1 వీక్, 1 వీక్ 250లో మెడిటేషన్ వస్తే ఆ ఋషులకి 250 లేవా, మహర్షులకి 250 రూపాయలు లేవా, ఎంత క్రాక్ మాస్టర్ జనరల్స్ మనం అనుకుంటారు, చాలా తప్పు. స్వామి చెప్పారు ధ్యానం చెప్పేది కాదు, ధ్యానం చేసేది కాదు, ధ్యానం నేర్పేది కాదు, ఈటింగ్, రైటింగ్, టాకింగ్, వాకింగ్, డ్రైవింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ధ్యాన మెడిటేషన్ అన్న పరమాత్మ భగవాన్ సత్యసాయిబాబా వారు మాత్రమే.
స్వామి నామంతో స్వామి యొక్క కీర్తనతో ఏ కార్యక్రమం చేసినా సరే అది ధ్యానము అని భగవాన్ మనకు సర్విచ్చింది ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ధ్యానం అంటే చెప్పేస్తాను విన అన్నారు. నీకు మీ అబ్బాయి పైన ప్రేమ ఎంత ప్రేమ అంటే అందులో వాడు దూరంగా ఉన్న కొద్దీ ఎక్కువ ప్రేమ. వాడు అహో తానికి పనికిరాడు ఉత్తరం కూడా రాయడు కానీ అక్కడ ఉన్నాడండి వీడికి పులకరింత. ఆ పిల్లాడి గురించి తలుచుకుంటూ ఎదురుగుండా ఉన్న వాడు ఎవరు కనపడరు మనకి. ఆ పిల్లాడిని తలుచుకుంటున్నాడు వాడికి అంత ప్రేమ. అదే రీతిగా నీ పిల్లవాడిని మీ అమ్మాయిని తలుచుకుంటూ ఎదురుగుండా ఉన్నవాడు కూడా కనపడనంత తన్మయత్వం చెందేదే అదే ధ్యానము, అదే ధ్యానము అన్నారు. ద ఫోకస్డ్ అటెన్షన్ ఆఫ్ ద డివైన్ విత్ ద టోటల్ అన్కండిషనల్ లవ్ ఇస్ ద హాల్మార్క్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అకార్డింగ్ టు స్వామి. అలాంటి ధ్యానంలో మనం ఉండాలి. అయితే మరొకటి మరో అంటారు, అయ్యా ఏమిటో ఈ సంసారం విసిగెత్తిపోతోంది ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది అని అంటారు. స్వామి చెప్తున్నారు తప్పు, సంసారం విసుగు కాదు, సంసారం అనేది సమస్య కాదు, సంసారం గురించిన తాపత్రయం తప్పు, దాని గురించిన తాదాత్మ్యం తప్పు. పైగా ఓ మాట అన్నారు, ఈ సంసారము ఒక ప్రయోగశాల. సంసార ఈజ్ ఎ లెబొరేటరీ టు ప్రూవ్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ద థియరీ దట్ యు లెర్న్ ఫ్రమ్ అవర్ స్క్రిప్చర్స్ అండ్ లిసన్ టు గురూస్. గురువుల దగ్గర నుంచి విన్నది, శాస్త్రాలు చదివింది, ప్రయోగశాలలో సత్యాన్ని నిరూపించేది సంసారమయ్యా. కనుక ఈ సంసారాన్ని పరిచయం తిట్టుకోవడం చాలా తప్పు. పైగా ఈ సంసారం అనేది ఒక నావ, ఈ గట్టు నుంచి ఆ గట్టుకి చేరడానికి నీకు సహాయపడుతుంది అని స్వామి చెప్తున్నారు. చక్రవర్తి గారు పక్కనే నుంచున్నాడు. చక్రవర్తి గారు స్వామి చెప్తూ, స్వామి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చే సేవాదాల పేరు లిస్ట్ ఇస్తారు, పేరు వయస్సు అడ్రస్సు వారు చేసే పని, కార్పెంటర్ చేస్తారా ఎలక్ట్రీషియన్ చేస్తారా డ్రైవింగ్ చేస్తారా అన్నీ ఉంటాయి. అన్ని స్టేట్స్ వాళ్ళు ఇస్తున్నారు స్వామి, ఆంధ్ర వాళ్ళు ఇవ్వట్లేదు స్వామి అన్నాడు. అక్కడే ఉన్నా నేను ఊరుకుంటావా. ఆయనకి ఇంకా కృష్ణుడు కదా, ఇంకా ఎక్కించడం ఇంకా సరదా ఆయనకి ఏం అట్లా అంటున్నాడు ఏమంటావా అన్నారు నాతో. అన్ని పనులు చేయగలం కనుక ఒకటని రాయలే స్వామి అన్న. ఏమంటున్నాడు విన్నావా తెలిసిందా అన్నారు. అమ్మా మా అన్న అనిపిస్తామా. స్వామి మెడ్రాస్ వెళ్ళారు, వారితో వాడు పక్కనే ఉన్నారు. అక్కడ చంటి పిల్ల కూడా ఏడవలేదండి, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఈ హైదరాబాద్కి వచ్చాం, హైదరాబాద్ నుంచి స్వామి అనుకోకుండా వచ్చారు కదా, అక్కడే స్టూల్ తెచ్చారు, దానిపైన సున్నం అంతా ఉంది, దానిపైన మైకు, అక్కడేమో రాజాదిరాజులాగా ఉంది, ఇక్కడికి వచ్చేటికి ఓ పెంకుటింటికి వచ్చినట్టు ఉంది. అప్పుడు నా కర్మగారు నేను స్టేట్ ప్రెసిడెంట్ని, పైగా అక్కడి నుంచి మెడ్రాస్ వాళ్ళు కూడా వచ్చారు స్వామితో పాటు. వాళ్ళందరూ ఉండగా అన్నారు స్వామి, చూస్తేవా మెడ్రాస్లో ఎట్లున్నది ఎట్లా చేసినారు మనవారు చూసావుగా అన్నారు. స్వామి ఒక్కమైన పాయింట్, వారు చేశారు, మా ఆంధ్రుల యొక్క భక్తి కట్టలు తెంచుకొని గోదావరిలాగా ముంచుకొస్తుంది స్వామి, అందువల్ల ఇలాంటివి మాకు పట్టవు, భక్తి ఎక్కువ స్వామి. నోరు ముంచుకో బాగానే చెప్పేవాళ్ళే అన్న. అందువల్ల బయట వాళ్ళకి అన్నే ఉండదు మనలో ఎన్నన్నా అనుకుంటాం. స్వామి అయ్యా భగవాన్ వెళ్ళిపోతున్నానే ఎట్లా, నేను వెళ్ళిపోవాలి హైదరాబాద్ రా, అక్కడి నుంచి వచ్చింది అదంతా, వెళ్ళిపోవాల్సి వస్తుంది సాయంత్రం, మా సంగతి ఏమిటి, పొద్దునకి బయట వస్తుంది సాయంత్రం వెళ్ళిపోయి, కరెక్ట్ ట్రైన్స్ బాగానే ఉన్నాయి ఆ టైమింగ్స్ ప్రకారం స్వామి బోడే, అందులో వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా కూర్చోబెడతారు, కాస్త ఉన్నామనుకున్నప్పుడు ఎప్పుడు వెళ్తున్నామంటారు. ఆ సరసమే వేరు, ఆ సరసమే వేరు. వీ మిస్ దట్ డివైన్ రొమాన్స్, ద డివైన్ రొమాన్స్ దట్ గోస్ ఆన్ ఫర్ డికెట్స్ అండ్ డికెట్స్.
You have got the books in front of you to go through, enjoy and enlighten yourself. How about the jokes and the personal touch, the proximity that you enjoyed, impossible to comprehend, or you cannot even imagine to get it repeated this lifetime. But marchipogalama anta chakkaga anta dashilo untaru appudu swami antunnaru oh vellipothava are re paapam aithe vinu poddunu pilchanu anko sayantram kuda piliste bagundu anukuntavu సాయంత్రం అసంతృప్తే కదా. సాయంత్రం పిలిచాను అనుకో, మరి ట్రైన్ రేపు సాయంకాలం, రేపు పొద్దున కూడా పిలిస్తే బాగుండు అనుకుంటావు కదా. ఇజ్జాలు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఇంకా ఇంకా అనుకుంటావు. దాని బదులు నేను నీ హృదయంలో ఉన్నాను అనుకోరా, శాశ్వతానందాన్ని పొందుతావు, నిర్శయానంతాన్ని పొందుతావు, అద్వైతాన్ని పొందుతావు, బ్రహ్మానందాన్ని పొందుతావు అని స్వామి మన సెలవిచ్చారు. అందుచేత ఎన్నో విషయాలు ఉన్నవి, నేను ఇక్కడితో ఆపకపోతే మళ్ళీ మీరు నన్ను పిలవరు. మళ్ళీ నేను రాగానే ఇక కొన్ని గంటలు ఉంటాయి కాబోలని భయపడతారు. అందువల్ల నా జాగ్రత్తలో నేను ఉంటాం మంచిది కనుక మీ పైన ప్రేమ వల్ల గంటలు గంటలు వినేటువంటివి ఎలా ఉంటాయో నా కొద్దిగా కొందరు చెప్పగా వినటం వల్ల ఇంతతో ఆపేసి మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు వద్దామా, ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుందామా అన్న ఆరాటనతో బలవంతంగా ఇప్పుడు కాపుతున్నాను, బలవంతంగా ఇప్పుడు కాపుతున్నాను. క్షీరాభిశయన నారాయణ క్షీరాభిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి రూప నారాయణ ఏనర హరి రూప నారాయణ హే వైకుంఠ వాస నారాయణ వైదేహి మోహన నారాయణ నారాయణ సాయి నారాయణ అనంత జన పరిపాల నారాయణ ఏనత జన పరిపాల నారాయణ క్షీరాభిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నర హరి రూప నారాయణ వైకుంఠ వాస నారాయణ వైదేహి మోహన నారాయణ నారాయణ సాయి నారాయణ హరి ఏనత జన పరిపాల నారాయణ ఏనత జన పరిపాల నారాయణ క్షీరాభిశయన సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్కు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిస్నింగ్. సాయిరామ్ సాయి.